నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికన్నా ముందు మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ స్పీడ్ని ఎలా ఇంక్రీస్ చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. దానికోసం ఫస్ట్ మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు చూడండి, నేను స్పీడ్ టెస్ట్ చేస్తున్నా, నా ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో మీకు తెలిసిపోతుంది. ఇందులో చీటింగ్ ఏం లేదు, మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను నేను, చూడండి. అయితే నా ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి చూడండి 9 MBPS 9.5. ఇదేంటి డౌన్లోడ్ స్పీడ్ అనమాట. డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 9.88 MBPS వస్తుంది. అలాగే అప్లోడింగ్ స్పీడ్ చూడండి, అప్లోడింగ్ స్పీడ్ కూడా సేమ్, కొంచెం అటు ఇటుగా అంతే వస్తుంది చూడండి, 9.90 ఉంది. అయితే ఇప్పుడు నా ఇంటర్నెట్ స్పీడ్స్ కొంచెం హైగా ఉంది కాబట్టి ఏమన్నా వీడియోస్, 4K వీడియోస్ చూడాలంటే కొంచెం స్లోగా లోడ్ అయినా కూడా లోడింగ్ అనేది ఆగకుండా, వీడియో ఆగకుండా, బఫర్ కాకుండా వస్తుంది. అదే స్పీడ్ అనేది తక్కువ ఉంటే దానికోసం మనం వెళ్ళాల్సిన సైట్ ఏంటంటే ర్యాబిట్. సో ఇది ర్యాబిట్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే గూగుల్ ఓపెన్ చేస్తున్నాను నేను, చూడండి. google.com. సరే ఇక్కడ చూడండి, దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీ ఇంటర్నెట్ స్పీడ్ ఒకవేళ స్లోలో ఉన్నా కూడా యూట్యూబ్ వీడియోస్, 4K వీడియోస్ కూడా మీరు ఇక్కడ ప్లే చేయొచ్చు వితౌట్ బఫరింగ్ కాకుండా మీ వీడియోస్ చూడొచ్చు. కాకపోతే ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఏ వీడియోస్ని కూడా డౌన్లోడ్ చేయలేరు. డౌన్లోడ్ చేస్తే మీరు అవి మీ సిస్టంలోకి డౌన్లోడ్ కావు. అయితే ఇది ఎందుకు వాడతారంటే వేరే కంట్రీస్ వచ్చేసి యుఎస్, కెనడా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ డేటాని సెక్యూర్గా ఉంచుకోవడానికి ఓపెన్ సర్వర్స్ అనేది వాడతారు. అంటే వాళ్ళ దగ్గర ఉండే స్పీడ్ని, అంటే ఎగ్జాంపుల్ మనం యుఎస్లో ఉన్న స్పీడ్ని ఇక్కడ మనం వాడుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం, చూడండి. ఇప్పుడు చూడండి, గో మీద క్లిక్ చేసా, ఇంతకుముందు ఎంత ఉంది 9.88 MBPS ఉంది కదా, మరి ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, త్రీ 400, 420, 440, 460 చూడండి ఎంత స్పీడ్ వస్తుంది అనేది. అంటే ఇక్కడ 663.52 MBPS వస్తుంది. అంటే మీరు ఓపెన్ చేసే వీడియో 663 MBPSతో లోడ్ అవుతుంది. అంటే మీకు వీడియో అనేది బఫర్ కాదనమాట. సో అప్లోడింగ్ చూడండి, అప్లోడింగ్ మాత్రం తక్కువే వస్తుంది. అంటే డౌన్లోడింగ్ అంటే ఏంటి, మీరు వీడియో చూసినప్పుడు బఫర్ అనేది కాదనమాట. అది కూడా మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నాకు స్పీడ్ ఎంత వచ్చింది ఇక్కడ 9.88 MBPS, కానీ ఈ వెబ్సైట్లో వచ్చేసి చూడండి 6.663 MBPS అన్నమాట. అప్లోడింగ్ తక్కువ వచ్చింది, అప్లోడింగ్తో మనకి ఇక్కడ అవసరం ఏం లేదు కదా. అంటే ఎక్కువ చూస్ చేసేదేంటి, యూట్యూబ్ వీడియోస్కి బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.